కాదని ఆ ఉద్దేశంతోనే బీసీల కింద మేము ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియపరుస్తున్నారండి. ఓసీ అది బీసీ వార్డు అది, ఓసీకి ఎలాగ ఇచ్చుంటారు, ఓసీకి దాని మీద సమగ్ర విచారణ జరిపించి ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టినందుకు ఆయనకి డిస్మిస్ చేస్తారని కోరుకుంటారు. పార్టీ నాకు తెలియదండి, ఆల్రెడీ పార్టీ 27వ వార్డు అండి, 27వ వార్డు లో ఇవ్వండి ఆరో గారు తీసుకొచ్చాం, ఎవరెవరు ఉన్నావు అని చెప్పిస్తున్నారు. కానీ పార్టీ అనేటప్పటికీ అభ్యర్థి పేరు నీలాపు సర్వేశ్వర రెడ్డి గారు అండి, తండ్రి గారు వెంకట్రావు గారు అండి. ఆయన ఎస్ఎస్సి కూడా డిస్పోస్ ద్వారా పంపించాను, ఆ ఎస్ఎస్సి దగ్గర నుంచి వాళ్ళకి ఆల్రెడీగా కంప్లైంట్ రిసీవ్ అయ్యిందండి, నేను రిసీవ్ అయిపోయింది వాళ్ళకి. తర్వాత కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను, తర్వాత ఆరో గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఆరో గారిని విన్నాను. కానీ ఇంకో విషయం ఏంటంటే వైసీపీ అభ్యర్థి అయితే అవ్వచ్చు, కానీ ఇందులోకి వచ్చినప్పుడు మాత్రం ఆయన కేవలం నామినేట్ చేశాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నామండి. అభ్యర్థి నాకు తెలిసినంత వరకు వైసీపీ అభ్యర్థి అయినా సరే పార్టీ కూడా ఈయన చెప్పకపోవచ్చు, అంటే పార్టీకి కూడా తెలిస్తే పార్టీ కూడా వెళ్ళి కదా ఓసీ అభ్యర్థి బీసీకి అంటే పార్టీ కూడా.